మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ ఎందరికో షేర్ చేస్తున్న మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ కథను మొదటి నుండి చివరి వరకు విని ఆనందించండి, అందరికీ షేర్ చేసి మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన భూలోక వైకుంఠం. పండరీపురం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అసలు ఈ క్షేత్రానికి భూలోక వైకుంఠంగా పేరు ఎలా వచ్చింది? దీని వెనుక మరేదైనా పురాణగాథ ఉన్నదా? వీటన్నిటికీ సమాధానం ఉన్నదనే చెప్పవచ్చు. దాదాపు 1400 సంవత్సరముల ప్రాంతంలో జరిగిన యథార్థ గాథ దీనిని వివరిస్తుంది. పండరీపురంలో నారాయణమూర్తి లక్ష్మీ దంపతులకు భగవంతుని అనుగ్రహంతో పుత్ర సంతానం కలిగింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నారాయణమూర్తి తమ కులదైవమైన సూర్యనారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. తమ కులదైవం పేరు వచ్చే విధంగా కుమారుడికి భాను అని నామకరణం చేశారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. విద్యాభ్యాసం కొరకు పాఠశాలకు వెళ్ళమని ఆదేశించాడు తండ్రి. కానీ భానుకి మాత్రం చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో పాఠశాలకు సరిగా వెళ్ళేవాడు కాదు. ఇది గమనించిన తండ్రి కుమారుడిలో మార్పు తీసుకురావాలని, కనీసం వేద పఠనం ద్వారా వృద్ధిలోకి వస్తాడనుకుని గురుకులానికి పంపారు. అతడిలో మార్పు రాలేదు. సరికదా అల్లరిగా ఆటపాటలలో మునిగిపోయి రాత్రి సమయానికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు రాత్రి సమయంలో వచ్చి తల్లితో, అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవు అని అడిగాడు. అది చూసిన నారాయణమూర్తికి బాగా కోపం వచ్చి పిల్లవాడి వద్దకు వెళ్ళి, నువ్వు స్నానం చేసి పూజ చేసి వస్తేనే అన్నం వడ్డన జరుగుతుంది అన్నాడు. కానీ పిల్లవాడు అదేమీ పట్టించుకోకుండా, ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు. తండ్రి ఎంత చెప్పినా వినకపోవడంతో కుమారుడిని ఇంటి బయటకు వదిలి, నువ్వు స్నానం చేసి పూజ చేసి వస్తేనే ఇంటిలోనికి రా అన్నాడు. కనీసం కుమారుడు ఈ విధంగానైనా పద్ధతి మార్చుకుంటాడని అనుకున్నాడు. కుమారుడు ఆకలితో ఉన్నాడని తల్లి మనసు విలవిలలాడిపోయింది. భాను తన మొండి పట్టుదలను విడవక ఏడ్చి ఏడ్చి గ్రామాన్ని వదిలి అర్ధరాత్రి సమయానికి ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆకలితో ఏడుస్తూ చాలా దూరం నడవడం వలన అలసట చెంది ఒక రాతి బండ మీద నిద్రించాడు. అతడికి స్వప్నంలో ఒక మహాత్ముడు దర్శనమిచ్చి, నదిలో స్నానం చేసి వస్తే మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు శరీరం మీద పడడంతో మెలకువ కలిగి స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకుని వెంటనే లేచి కనుచూపు మేరలో నది కనిపించడంతో వెళ్ళి స్నానం చేసి బయటకు రావడంతో స్వప్న దర్శనమిచ్చిన మహాత్ముడు తారసపడి, చింతించకునాయనా, నేను నీకోసమే వచ్చాను అని చెప్పి తనతో వెంటబెట్టుకుని కొంత దూరం తీసుకువెళ్ళి కూర్చుండబెట్టుకుని గాయత్రి మంత్రోపదేశం చేసి నాలుక మీద కొన్ని బీజాక్షరాలు వ్రాశారు. వెనువెంటనే భానుకి అపారమైన మేధాశక్తి కలిగి తనింతట తానే వేదములను అధ్యయనం చేయగలిగాడు. గురువు భానుదాసుగా నామకరణం చేసి వెళ్ళిపోయారు. లక్ష్మీ నారాయణమూర్తి ఇంటి వద్ద కుమారుడి కోసం
వేదన చెందారు. తమ కుమారుడు పాండురంగస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న నదీ తీరంలో ఉన్నాడని వార్త తెలుసుకుని తండ్రి పరుగు పరుగున వెళ్ళి కుమారుడిలో వచ్చిన మార్పుకు సంతోషించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కొంతకాలానికి భానుదాసులు కవితాశక్తి పెళ్ళుపికి పాండురంగస్వామి మీద కొన్ని కీర్తనలు రాసి ప్రతిరోజు పాడేవాడు. అతని కీర్తనలను విన్న ప్రజలు మంత్రముగ్ధులై తమ పనులను కూడా మర్చిపోయేంతగా తన్మయత్వం కలిగించేవి. రోజు రోజుకు భానుదాసుల్లో పెరుగుతున్న శ్రద్ధాభక్తులకు తండ్రి మరింత సంతోషించాడు. కానీ విధి వక్రించి నారాయణమూర్తికి అనారోగ్యం వలన తన వ్యాపారాన్ని, ఇంటి బాధ్యతలను చూసుకోవలసినదిగా కుమారుడైన భానుదాసుకి అప్పచెప్పాడు. వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని రామదాసు దుకాణం తెరిచి పూజా కార్యక్రమాలు ముగించుకుని స్వామివారి మీద కీర్తనలు పాడుకుంటూ ఉండేవాడు. కీర్తనలు వినడానికి వచ్చిన వారు వెళ్ళేటప్పుడు మువ్వలో, చీరనో, జాకెట్టు, ముక్కనో ఏదో తమకు అవసరమైనది కొనుక్కునేవారు. భానుదాసు కూడా అందరి వ్యాపారస్తుల కన్నా బాగా తక్కువ లాభానికి వ్యాపారం చేసేవాడు. గ్రామంలోని ప్రజలంతా భానుదాసు వద్దకు వెళ్తే తక్కువ ధరకు వస్త్రాలు దొరుకుతాయి మరియు కీర్తనలు కూడా వినే అవకాశం కలుగుతుందని భావించి అతని వద్దకు వెళ్ళేవారు. దీనితో అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయగలుగా దినదినాభివృద్ధి చెందింది. కానీ ఇవి మిగిలిన వ్యాపారస్తుల వ్యాపారాన్ని దెబ్బతీసింది. వర్తక సంఘ సభ్యులంతా సమావేశమై భానుదాసు తక్కువ లాభంతో వ్యాపారం చేయడం వలన మన వ్యాపారం సరిగా సాగడం లేదు, ఎలాగైనా అతనికి వ్యాపారం లేకుండా చేయాలనుకుని తమలో తాము ఆలోచించుకుని అందరూ ఒకే మాటగా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఒకరోజు భానుదాసు వద్దకు వెళ్ళి, అయ్యా, పక్క గ్రామంలో సంత ఏర్పాటు చేశారు, మనకు వ్యాపారాలు సరిగా లేనందున మేమందరం సంతకు వెళ్ళి వ్యాపారం చేయదలిచాం, మీరు కూడా మాతో రావచ్చు కదా అని అడిగారు. సరేనని రామదాసు కూడా తన సరుకునంతా సర్దుకుని, నేను కూడా మీతో వస్తాను అని వారితో కలిసి ప్రయాణమయ్యాడు. అందరూ సంతలో తమ తమ వ్యాపారాలు చేసుకున్నారు. సంత ముగిసింది. ఎవరికి వచ్చిన డబ్బు నగలు వారే మూట కట్టుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి సమయం కావడం వలన ప్రయాణం కష్టతరంగా ఉందని ఒక గ్రామంలో బస చేశారు. అందరూ భోజనం చేసి సేద తీరారు. భానుదాసుకి రోజు కీర్తనలు పాడడం అలవాటు కావడం వల్ల కీర్తనలు పాడదాం అన్నాడు. మిగిలిన వారంతా సరేనన్నారు. కీర్తన ప్రారంభమైంది. కొంత సమయం తర్వాత భానుదాసు కీర్తనలు మమేకమయ్యాడు. అదే తడువుగా కొంతమంది వ్యాపారులు భానుదాసు డబ్బు మూటను తీసుకుని వెళ్ళి అక్కడికి కొంత దూరంలో ఉన్న నీళ్లు లేని బావిలో వేసి, హమ్మయ్యా, ఇక రేపటి నుండి వాడికి వ్యాపారం లేదు, ఏమీ లేదు అని చెలోక్తులు వేసుకుని ఏమీ తెలియనట్లుగా యథావిధిగా వచ్చి కీర్తనలో కూర్చున్నారు. కీర్తన ముగిసింది. ప్రతిరోజు చేసే కీర్తన కన్నా ఎక్కువ ఆనంద పారవస్యంలో ఉన్నాడు భానుదాసు. తన డబ్బు మూట గురించి కూడా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. నిద్రలేచి చూడగానే అందరి డబ్బు మూటలు కనిపించలేదు. అప్పుడు మిగిలిన వ్యాపారస్తులందరికీ అసలు విషయం అర్థమైంది. తాము భానుదాసుది డబ్బు తీయడం వలన ఆ పాండురంగుడు మా అందరి డబ్బు పోయే విధంగా చేసి మా అందరికీ బుద్ధి చెప్పాడనుకుని భానుదాసు వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి తమ తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకుని వారే స్వయంగా ఆ బావిలోనికి దిగి డబ్బు మూట తీసుకువచ్చి భానుదాసుకి అప్పగించారు. విషయాన్ని తెలుసుకున్న భానుదాసు, నా వ్యాపారం వలన మీరంతా ఇంత ఇబ్బంది పడుతున్నారని తెలియలేదని చెప్పి వారు తెచ్చిన డబ్బు నగలను వారికి పంచివేసి
మీరంతా సక్రమమైన మార్గంలో వ్యాపారం చేసుకోండి. ఈరోజు నుండి నేను వ్యాపారం చెయ్యబోనని వారితో కలిసి తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. వ్యాపారం చేయకపోవడం వలన జీవనాధారం కష్టమై రోజురోజుకి ఆహారం కొరకు బాగా ఇబ్బందులు ఎదుర్కోవడం వలన పాండురంగస్వామికి పూజలు నిర్వహిస్తూ జీవితాన్ని గడపమని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుండి స్వామివారికి 3 వేళల శ్రద్ధగా పూజలు, నైవేద్యాలు, కీర్తనలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించేవాడు. ఒకనొకప్పుడు భానుదాసు ఆ రాజ్యపు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. ఆ రాజ్యంలోని కోటలు, ద్వారాలు, గదులు, ఉద్యానవనాలు ఒకటేమిటి, సకల సౌకర్యాలతో కూడినటువంటి రాజభవనాన్ని వర్ణిస్తూ తన రాజమందిరం దేవలోకంను తలపించే విధంగా ఉందని, లోకంలో దీనికి మించిన మరొక మందిరం లేదన్నాడు రాజు. అంతటా భానుదాసు భగవంతుని మందిరమును మించిన మందిరం మరొకటి లేదని తలచి, రాజా, మీ యొక్క రాజమందిరం కన్నా అద్భుతమైన మందిరం పండరీపురంలోని మా పాండురంగస్వామి ఆలయం, దానికి మరేది సాటి రాదని రాజు వద్ద ఆవేశపూరితంగా మాట్లాడాడు. అంతటా రాజు, ఆహా, ఏమి మీ స్వామి ఆలయ ప్రత్యేకత ఇంతకన్నా గొప్పదా? మేము మీరు చెప్పిన ఆలయాన్ని దర్శించి మా మందిరానికి సాటి అయినదో లేదో నిర్ణయిస్తాము, తక్షణమే బయలుదేరండి అని ఆజ్ఞాపించారు. ఇక భానుదాసుకి మనస్సులో ఆందోళన మొదలైంది. అయ్యో స్వామి, రంగా, పాండురంగా, మీ యందు భక్తి పారవశ్యానికి పరవశుడనై రాజుగారితో ఏవేవో మాట్లాడాను. ఇప్పుడు స్వయంగా రాజు విచ్చేస్తున్నారు. మీరే దిక్కని స్వామిని పరిపరి విధాల మనస్సులోనే వేడుకున్నాడు. ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆలయ వెలుపులకు కనిపించే పురాతన ప్రాకారాలు, గోపురాలు చూసి, ఇదా నీవు చెప్పిన మందిరం, అవునవును, ఈ మందిరానికి వేరొకటి సాటి రాదని భానుదాసు వైపుకు తిరిగి నవ్వాడు. ఇంతవరకు వచ్చాను కదా, లోపలకు వెళదామని ఆలయంలోకి టక్కున కాలు పెట్టారు. ఆలయం లోపలంతా మిరిమిట్లు గొలిపే కాంతులు, వజ్ర వైఢూర్యాలు, రత్నాలతో కుదింపబడిన పచ్చని కౌస్తుభం, ముత్య రూపంతో అలంకరించబడిన కుండలాలు, చేయి పైభాగంలో ముంజేటి కడియలు, పసుపు పచ్చని పీతాంబరంతో శంఖ, చక్ర, గద, పద్మహస్తుడై స్వామివారు మహా తేజోవంతంగా ఉన్నారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే నిజంగానే తాను వైకుంఠానికి వచ్చాననే అనుభూతి పొందారు. స్వామివారిని చూస్తూ నిశ్చేష్టులై ఉండిపోయారు రాజు. కొంత సమయానికి ఆ పారవశ్యం నుండి బాహ్యస్మరణ చెంది భానుదాసుతో, నీవు చెప్పింది అక్షరాల సత్యం. పండరీపురం పాండురంగని ఆలయం భూలోకంలో వెలిసిన వైకుంఠమే అని ఒప్పుకున్నాడు రాజు. స్వామి వారిని ప్రతిరోజు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో భానుదాసుతో, స్వామివారిని నాతో కూడా తీసుకువెళ్ళి రాజ్యంలో ఉంచి ప్రతిరోజు 3 వేళల విధిగా పూజలు నిర్వహిస్తాను. రాజుగారికి ఎదురు చెప్పలేక సరేనన్నాడు భానుదాసు. అంతటా రాజు స్వామివారిని తీసుకువెళ్ళాలని దగ్గరగా వెళ్ళగా వెంటనే వారికి కొన్ని మాటలు విధిగా వినిపించాయి. ఓ రాజా, నీవు న్యాయంగా, ధర్మంగా, నీతి నియమాలతో ఉన్నంత వరకు మాత్రమే నేను నీతో ఉంటాను. ఏమరుపాటుగానైనా న్యాయ ధర్మాలను విడిచినట్లయితే మరుక్షణమే నేను నీ వద్ద నుండి వెళ్ళిపోతాను అన్నారు. రాజు స్వామివారికి సాష్టాంగపడి
మీరు చెప్పినట్లే న్యాయ ధర్మాలతో ఉంటాను అని స్వామివారిని తీసుకుని వెళ్ళాడు. రాజు తన ఉద్యానవనంలో అందమైన మండపాన్ని నిర్మింపజేసి స్వామిని అందులో ఉంచి 3 వేళలా ఎటువంటి లోపాలు లేకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాడు. పండరీపురంలో భానుదాసు మనసంతా స్వామియందే ఉన్నది. ప్రతిరోజు స్వామివారికి అర్చన, పూజ, నైవేద్యాలను సమర్పిస్తూ మనసంతా స్వామివారిని నింపుకున్న అతనికి ఇప్పుడు అదేమీ లేకపోవడంతో స్వామివారి యందు బాగా దిగులు చెంది ఉన్నాడు. స్వామివారు లేకుండా తాను జీవించలేనని ఎలాగైనా రాజుతో మాట్లాడి ఒప్పించి స్వామివారిని తిరిగి పండరీపురానికి తీసుకురావాలనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాడు. రాజ్యానికి చేరుకునే సమయానికి రాత్రి అయింది. ఆ రాత్రి వేళలో స్వామివారిని చూడాలంటే రాజభటులు అనుమతించరని ఎవరికీ తెలియకుండా ఉద్యానవనంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించి ఆనందాశ్రువులతో ఆపాద మస్తకం స్వామివారిని స్పృశించి, రంగా పాండురంగా, మీ దివ్య మంగళ రూపాన్ని దర్శించి నా చేతులతో మిమ్మల్ని అభిషేకించి మీకు కడుపు నిండా భోజనం పెట్టి ఎంతో కాలమైంది. అయ్యో, మిమ్మల్ని చూడాలని ఆతురతలో మీ అభిషేకం కొరకు ఎటువంటి జలాలను తీసుకురాలేకపోయాను అని ఆవేదనతో పరిపరి విధాల తన బాధను వెల్లడి చేసి చుట్టుప్రక్కల చూశాడు. కొంత దూరంలో సముద్రం కనిపించింది. స్వామివారికి అభిషేకం చెయ్యాలనే ఉద్దేశంతో స్వామివారిని తీసుకుని సముద్ర ప్రాంతానికి చేరుకున్నాడు. ఉద్యానవనంలో కావలి కాచే సైనికులు మండపంలో స్వామివారు లేకపోవడం గమనించి స్వామివారిని ఎవరో దొంగిలించారనే విషయాన్ని రాజుకు తెలియచేశారు. అంతటా రాజు, వారు ఎవరైనా సరే ఈ రాజ్యపు సరిహద్దు దాటి బయటకు వెళ్లకుండా ద్వారాలన్నీ మూసివేయండి. రేపు ఉదయానికి అతనిని సభలో ప్రవేశపెట్టాలి అని ఆజ్ఞాపించాడు. అదేవిధంగా రాజ్యపు సరిహద్దు ద్వారాలన్నీ మూసివేసి 4 దిక్కులకు సైనికులు వెళ్ళి వెదుకగా ఒకవైపుగా ఉన్న సముద్ర తీరంలో భానుదాసుతో స్వామివారిని చూసిన సైనికులు, ఇతనే స్వామివారిని దొంగతనంగా తీసుకువెళుతున్నాడని అతనిని బంధించి మరోరోజు ఉదయాన్నే సభలో ప్రవేశపెట్టారు. భానుదాసుని చూసిన రాజు, స్వామివారిని మాకు ఇచ్చినట్లే ఇచ్చి దొంగతనంగా తీసుకువెళ్ళదలిచావా అని పరివిధాలా నిందించాడు. అంతటా భానుదాసు, రాజా, నేను చెప్పేది ఒక్కసారి వినమని, తనకొక అవకాశం ఇవ్వమని అడిగాడు. రాజు భానుదాసుకి కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా, స్వామివారితో సహా పట్టుబడిన తరువాత నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు అంటూ ఇతడికి తక్షణమే ఉరిశిక్షను అమలు చేయండి అని ఆజ్ఞాపించాడు. భానుదాసు స్వామివారితో, నిజమేమిటో మీకు తెలుసు, నాకు తెలుసు, కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోయిందని పరిపరి విధాలా వేడుకున్నాడు. రాజ్య ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేసే సమయం ఆసన్నమైంది. ఉరి వేయడానికి తాడుని క్రిందికి దించి అతడి మెడకు బిగించారు. భానుదాసు మాత్రం చివరి క్షణాలలో, రంగా రంగా పాండురంగా అంటూ నామస్మరణ చేసుకుంటూ, స్వామి, మిమ్మల్ని చూస్తూ ప్రాణాలను విడవడం కన్నా నాకు కావలసింది ఏమీ లేదు అంటూ విఠలుడి దివ్య రూపాన్ని తన కన్నులతో నింపుకున్నాడు. భటులు తాడుని గట్టిగా ఎప్పుడైతే లాగారో ఆ త్రాడు పూల మాలాగా మారిపోయి భానుదాసు మెడలో హారంగా పడింది. కళ్ళతో ఈ దృశ్యాన్ని చూసిన రాజు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, ముందుగానే చెప్పాను, నీవు న్యాయం ధర్మంగా ఉన్నన్ని రోజులు మాత్రమే
నీతో ఉంటానని. జరిగిన దానిలో భానుదాసు తప్పు ఏమాత్రం లేదు. అతడు భక్తితో నన్ను చూడాలని వచ్చి ప్రేమగా అభిషేకం చేయాలనే ఉద్దేశంతో సమయానికి అందుబాటులో నీరు దొరకకపోవడంతో సముద్ర తీరానికి తీసుకువచ్చాడు. కనీసం అతడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, నిజ నిజాలు తెలుసుకోకుండా ధర్మాన్ని తప్పావు అని పలికారు. రాజు తన తప్పుని మన్నించమని స్వామివారిని వేడుకొని ఇక నుండి ధర్మబద్ధంగా పరిపాలన చేసే విధంగా అనుగ్రహించమని భానుదాసుతో స్వామివారిని పంపివేశారు. అంటే ఇప్పుడు పండరీపురంలో మనం దర్శించుకునే స్వామివారిని సుమారుగా 1470 సంవత్సరాల ప్రాంతంలో ప్రతిష్టాపన చేయబడింది. 1. రాజు తన అధికారంతో స్వామివారిని తీసుకువెళ్ళాడు. భానుదాసు ప్రేమతో భక్తితో వారిని తిరిగి పొందాడు. భగవంతుడు ధనికుడు, పేదవాడు, రాజు సామాన్య మానవుడు వంటి వివక్షత చూపక భక్తి ఎక్కడో అక్కడ, ప్రేమ ఎక్కడో అక్కడకు తనంతట తానే వస్తారని దానికి మన పాండురంగస్వామి చూపిన నిదర్శనం. పాండురంగ హరి విఠల, పండరినాద విఠల. ఎంతో అద్భుతమైన కథ. నిజంగా మనకి ఆ పాండురంగడిని కనులారా చూసేటంత వర్ణన చేసి మనకి చక్కని కథని అందించిన శ్రీ ఎలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని ఈ సత్సంగములో పాల్గొని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మిగిలిన భక్తులందరికీ చేరవేసి అందరికీ వినిపించి ఆ పాండురంగుని యొక్క కరుణా కటాక్షాలకి అందరం పాత్రులవుదాం. మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.